సిటీ న్యూస్ కి స్వాగతం. వరంగల్ తూర్పు నియోజకవర్గం 21-22వ డివిజన్లలో ఏర్పాటు చేసిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో ముఖ్య అతిథిగా పాల్గొని 34 లక్షల రూపాయలతో అంబేద్కర్ భవన నిర్మాణ పనులకు, సీసీ రోడ్లు, సైడ్ డ్రైనేజీలకు శంకుస్థాపన చేసిన తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, మేయర్ గుండా ప్రకాష్ రావులు అనంతరం వారు మాట్లాడుతూ దళిత వాడల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టితో ముందుకెళ్తుందని అన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం విశేష కృషి చేస్తున్న వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారని, వారు రాష్ట్ర రాజ్యాంగం ద్వారా అందరికీ ఎంతో మేలు జరిగిందన్నారు. ఈ రోజు అంబేద్కర్ భవన్ పనులు ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. దళిత హరిజన వాడలను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. వారి సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చూపిన మార్గాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని, వారి మార్గంలో యువత నడవాలని అన్నారు. ఈరోజు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో సోదరుడు జీడబ్ల్యూఎంసీ మేయర్ పెద్దల గుండా ప్రకాశ్రావు గారు, అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ మరపల్లి భాగ్యలక్ష్మి రవి గారు, సహచర కార్పొరేటర్స్ అందరూ కూడా ఈరోజు బ్రహ్మాండంగా మంకీ కోర్ట్, ఇది వరంగల్ పట్టణంలోనే అరుదైన కోర్టుగా దీన్ని మేయర్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా స్థానిక కార్పొరేటరు ఎంతో ఉత్సాహంతో 20 లక్షల నిధులతోటి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ఎక్స్పాన్షన్ అంటే గతంలో 950 మొక్కలు పెట్టడం జరిగింది, ఇప్పుడు మళ్ళీ ఒక 500 మొక్కలతోటి మొత్తం దీన్ని పూర్తి చేయడం జరుగుతుంది. ఇప్పుడిప్పుడే మంకీ కోర్టుకు మంకీలు కూడా వస్తున్నాయి, కాబట్టి భవిష్యత్తులో ఇక్కడటువంటి మంకీలకు ఇదొకటి వాళ్ళకు స్వేచ్ఛగా ఉండే విధంగా ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక రోల్ మోడల్గా మిగిలిపోతుందని నియోజకవర్గంలో. దీని సందర్భంగా మన మేయర్ గారికి, అదేవిధంగా పురపాలక శాఖ మధ్యలో ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. వరంగల్ మహానగరంలో ఈరోజు పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. ముఖ్యంగా దళిత బడుగు బలహీన వర్గాల ఏరియాలలో ప్రత్యేకమైన శ్రద్ధ వహించడమే కాక వరంగల్లో ఉన్న 183 స్లమ్స్ ఉన్నాయి, నోటిఫైడ్ అండ్ నాన్ నోటిఫైడ్ స్లమ్స్లలో కూడా కొన్ని 100ల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాల నిధులు కేటాయించడం, చాలా వరకు వర్క్స్ కంప్లీట్ అవ్వటం, పేమెంట్ చేయడం కూడా జరిగింది. కొన్ని వర్క్స్ ప్రోగ్రెసివ్ దశలో ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా విలీన గ్రామాలు 42 గ్రామాలతో పాటు ఈ దళిత వాడలన్నీ కూడా కొన్ని 100ల కోట్ల రూపాయలతోటి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. గతంలో ఎన్నడూ లేని విధంగా గౌరవ ముఖ్యమంత్రి వారు కేసీఆర్ గారు మనకు నిధులు విడుదల చేయటం, గౌరవ పురపాలక శాఖ మంత్రులు నిధులు విడుదల చేయటం మనకు జరుగుతూ ఉంది. ప్రత్యేకించి పట్టణ ప్రగతి ద్వారా ప్రతి నెల 7 కోట్ల 34 లక్షలు మనకు రెగ్యులర్గా డబ్బు మన ఖజానాలో పడతా ఉన్నది. అంతేకాక ప్రతి నెల 75 కోట్ల రూపాయలు ప్రత్యేక నిధులు గౌరవ ముఖ్యమంత్రి వారు మనకు విడుదల చేయడం వలన ఫండ్స్ సమస్య అనేది మున్సిపల్ కార్పొరేషన్కి ఏమాత్రం లేదు. 58 డివిజన్లలో ప్రతి డివిజన్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్న విషయం ఇక్కడ గమనించవలసిందిగా కోరుతున్నా.